ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేని పరిస్థితుల్లో అమ్మని తీసుకొచ్చా, డాక్టర్ ఏం చెప్పాలి సార్? సార్ అర్జెంట్ గా అమ్మకి ఎట్లా లేదు సార్, ఓల్లో ఎట్లా వస్తుంది సార్, మీకు వస్తుందా ఏందో కోతలు స్మెల్ వస్తుందంటే ఒక డాక్టర్ ఏం చెప్పాలి? అమ్మ ఏందో చూసి స్కానింగ్ తీసి ఏదో రిపోర్ట్ వస్తుంది, దాన్ని బట్టి నేను చేస్తానమ్మా, ఏదో అయిందా అడ్మిట్ చేయమని చెప్పాలి. అర్జెంట్ గా అడ్మిట్ చేయి, ఆపరేషన్ చేసేయాలి నేను మార్నింగ్ 7:30 కల్లా ఆపరేషన్ చేస్తాను అన్నాడు. ఎందుకు ఆపరేషన్ చేస్తాను సార్? చేయాల్సిందే, ఆపరేషన్ చేయాల్సిందే. తీసుకెళ్ళి పేషెంట్ తీసుకెళ్ళు, మీకు డబ్బులు కట్టలేదు అన్నాడు. డబ్బులు లేవు సార్ అన్నాడు. ఆరోగ్య కార్డు అన్నాడు. ఆరోగ్య కార్డు పనిచేది 6 నెలలు అన్నాడు సార్. ఆరోగ్య కార్డు అన్నాడు. ఏం సార్ ఆపరేషన్? ఎప్పుడు ఆరోగ్య మిత్ర వాళ్ళ కార్డు వెళ్ళి వీళ్ళ ఐడి కాదు ఇంకొక ఐడి పెట్టని చెప్పి ఏదో వాళ్ళ ఐడితో మమ్మల్ని జాయిన్ చేయబోయాడు. ఐసీలో పండేసి ఐసీలో నుంచి నాకు భయం వేసి మా అమ్మని తీసుకెళ్ళిపోతాం సార్ అంటే తీసుకెళ్ళిపో పేషెంట్ అన్నాడు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే డాక్టర్ అట్లా చెప్పొచ్చా, మా నేను ఆపరేషన్ చేశా, మీ అమ్మని తీసుకెళ్ళిపోతున్నా, మీ అమ్మకి ఈ మధ్యలో ఏమైనా అయితే నాకు సంబంధం లేదు అని చేత నా చేత సంతకం పెట్టుకోవాలి కదా. ఒక డాక్టర్ అడిగాడు డ్యూటీలో డాక్టర్, అలాంటి డ్యూటీలో డాక్టర్ అడగకపోతే అలాంటి డాక్టర్ ఎందుకు డాక్టర్ చెప్పండి? నేను వచ్చింది ఆపరేషన్ ఒకటే, చేసిన ఆపరేషన్ ఒకటే, ఆ ఇప్పుడు డేంజర్ లో ఉంది, ఎవరు దానికి చెయ్యాలి కదా. జరిగింది అని చెప్పి ఆరోగ్య మిత్రుడు సైకిల్ రూడ్ తీసుకొని గమ్యం తీసుకుంటాడు. ఏ డాక్టర్ అయినా మమ్మ ఆఫర్ తీసుకున్నాడు, పక్క అప్రూవల్ అక్కడ 30 అడిగాడు, 30 కానించి 10,000 ఇచ్చా. 10,000 ఇస్తే 10,000 ఇచ్చినా గానీ మనీ ఇచ్చేదాకా నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ మీద ఆరోగ్యశ్రీకి మీరు ఆ డబ్బులు ఇవ్వదని పేషెంట్ చూడడానికి చెప్పి నేను 10,000 రూపాయలు తీసుకెళ్ళి 10,000 ఇచ్చిన తర్వాత నాకు మా అమ్మకి ట్రీట్మెంట్ ఇచ్చాడు. నేను వారం రోజుల కింద వచ్చా, చెప్పాను ప్రాబ్లం ఇదని చెప్పాను. నేను వారం రోజుల తర్వాత మళ్ళీ రామ సోమవారం సార్ డ్యూటీ లేడు, సోమవారం రోజు వస్తాడని చెప్పాడు. సోమవారం రోజు వస్తే డాక్టర్ కాగితాలు ఇవ్వండి, మీరు జరాక్స్ కాగితాలు ఇస్తేనే మాకు జరాక్స్ ఇస్తే
మాట్లాడాడు. ఇప్పుడు అయిన దానికి సార్ కానీ రాటుతా ఎంత రాటుతా మాట్లాడతానో అన్నాడు కదా, ఎంత అవుతుంది నేను కలగలేదు నువ్వు కలగలేవు సారే ఉన్నా సార్. ఇప్పుడు జరాక్స్ రేపు నుంచి మా వల్ల కాదు మీరు ఇట్లా రూల్ అడిగి మాకు డబ్బులు గడుచుకున్నాడట. నేను డబ్బులు ఇచ్చేలాగా నాకు మా పేషెంట్ కి వాడు ట్రీట్మెంట్ చేయాలి. ఇదే డాక్టర్ ఇలాంటి వాడు డాక్టర్ గా ఉండేది సార్. పేషెంట్ ఎట్లా ఇబ్బంది పడుతుంది నొప్పని చెప్తే నేను డబ్బులు కట్టేలాగా ఈ ట్రీట్మెంట్. ఇతను డాక్టరా, అది కూడా ఆడోసీ కార్డు మీద 30,000 అడితే 30,000 లేవంటే 10,000 తెచ్చిచ్చేదాకా మా అమ్మకి ట్రీట్మెంట్ ఇలా నొప్పు సార్ అంటుంటే ఒక్క మాత్రం ఒక టాబ్లెట్ కూడా ఇలా సార్ బాగు రాలేదు చెప్తే అమ్మ అదేం కాదు పేషెంట్ అట్టే ఉంటది పేషెంట్ నొప్పులు పడాల్సిందేను తప్పదు అది ఇదని కూర్చోడు. దీనికి ఎట్లా తీసుకుంటాడా? ఒక డాక్టర్ కౌంటర్ లో కట్టించుకోకుండా డాక్టర్ ఎట్లా సైకిల్ రూల్ పిలిచి డబ్బులు తీసుకుంటాడా? ఇది న్యాయమేనా? ఇది మేము అడిగితే వాళ్ళు దాచిపెట్టడం డాక్టర్ రాగనికుండా వాళ్ళు చేస్తున్నారు. ప్రాంతం హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఫస్ట్. ఆడ అమ్మకి ఒక వెయిట్ చేసుకుని టాబ్లెట్స్ ఇచ్చారు బాగా లేదని చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చాం. ఇక్కడికొచ్చిన తర్వాత సార్ స్కానింగ్ తీసి అమ్మ అది హెర్నీ ఆపరేషన్ అమ్మ పేరు జారుంది దాన్ని చిన్న ఆపరేషన్ అయిపోద్ది అమ్మ అని చెప్పారు. సరేనని చెప్పి ఒక వారం అయింది తర్వాత రెండు వారాలు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ వచ్చా నొప్పి వచ్చిన తర్వాత సార్ ఇట్లా నొప్పి వస్తుంది సార్ తగ్గలేదంటే అమ్మ సర్జరీ చేయాలమ్మ అని చెప్పాడు. సర్జరీ చేస్తాన తర్వాత జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత ఆపరేషన్ నుంచి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లిన తర్వాత 4 hours ఆమెకి ఆపరేషన్ చేశారు. మేము వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము వచ్చి సార్ అమ్మ ఆపరేషన్ చాలా క్రిటికల్ గా జరిగింది చాలా సీరియస్ గా ఉంది ఇట్లాగా అట్లాగా పేషెంట్ కి ఏమైనా అయితే నా మీద కేసు పెట్టాలని అడిగారు సార్. పేషెంట్ కి ఏమైనా అయితే కేసు ఎందుకు పెడతాం సార్ మేము అడిగితే లేదు లేదు పేషెంట్ కి బాగానే ఉందమ్మ పేషెంట్ బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. మార్నింగ్ రౌండ్స్ కి వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మ అది ఏదో పెట్టినామను పెడితే అన్ని మిలికే లాగింది కాల్ లాగగానే అది కొత్త ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇచ్చాం. చెప్పగానే సారు అమ్మ అదేం కాదు అది ఇది అన్నాడు. అది ఇది కాదన్న తర్వాత వెంటనే మళ్ళీ ఒకసారి ఇట్లా నేర్పండి ఒకసారి అంటే అమ్మ అదేం కాదు అని చెప్పి మమ్మల్ని రూల్ అనిపించాడు. అమ్మ మీతో మాట్లాడాలి కిందకు రాడు అన్నాడు. ఇంకా పేషెంట్ ప్రాబ్లం అని చెప్పి ఇంటికి వెళ్తే అమ్మ నేను తెలిసేసాను ఎక్స్ట్రా వల్ల నాకు డబ్బులు కట్టాలి వస్తుంది 30,000 రూపాయలు ఇవ్వాలి మీరు అన్నాడు. సార్ ఇప్పుడు చెప్తే నాకు హానికి వస్తాయి సార్ నాకు లేవన్నా లేవని చెప్పేసి వెళ్ళిపోయిన పేషెంట్ వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఉంటే మా బ్రదర్ని 4 సార్లు రూల్ పిలిచాడు డబ్బులు కట్టారా కట్టరా అని. మా బ్రదర్ మాకు ఫోన్ చేసి అన్నది తెస్తున్నాం అని చెప్పని చెప్పా. 30,000 దొరకలే 10,000 రూపాయలు వడ్డీ తెచ్చి 10,000 రూపాయలు అట్టే తెచ్చి 10,000 రూపాయలు ట్రీట్మెంట్ ఇవ్వరని చెప్పి ఇంకో నా మెల్ల తాలిబుట్లు కూడా పెట్టి ఆ 10,000 రూపాయలు ఎత్తిచ్చా. 10,000 రూపాయలు ఇచ్చిన తర్వాత 10,000 నేను చేయరు నాకు 30,000 అయింది ఇది ఇది అన్నారు. సార్ నాకు అంత అమౌంట్ లేదు ఇది సార్ అంటే 20,000కి వచ్చాడు. 20,000 కానీ 17,000కి వచ్చి 10,000 రూపాయలు తీసుకోండి 10,000 తీసుకున్న తర్వాత మనకు వచ్చి ట్రీట్మెంట్ చేశాడు. 4 డేస్ తర్వాత సార్ గౌతమ్ రావట్లేదు సార్ ఏం సార్ అయితే అమ్మ అదేం ప్రాబ్లం లేదు టానిక్ సార్ చెప్పి టానిక్ ఇచ్చి మమ్మల్ని పంపించేశాడు. తర్వాత 7 డేస్ తర్వాత ఆమె నొప్పి ఎక్కువ అవడంతో ఫుడ్ అనేది తీసుకోకుండా ఇవ్వడంతో ఇక్కడ హోల్ పడి స్టమక్ కి అట్లా బ్యాక్టీరియా అంతా బయటకు వస్తుంది సార్ ఇట్లా వస్తుంది సార్ అని డాక్టర్ గారు తీసుకెళ్తే చూసి అర్జెంట్ అడ్మిట్ అయిపోవాలి మీకు ఆపరేషన్ అని చెప్పగానే మేము ఎందుకు ఆపరేషన్ సార్ అంటే సమాధానమే లేదు సార్ చెప్పండి సార్ ఎందుకు ఆపరేషన్ అంటే మీరు అర్జెంట్ అడ్మిట్ అవ్వండి అన్నాడు. లేదు సార్ నేను అది నేను తీసుకున్న డబ్బులు అయితే నేను తగ్గించేసేవాడిని. మీరు అడగాల్సిన పని నేను డబ్బులు పెట్టి కొనిందే అది నాకెంత
రేపు ఇంకో ఆపరేషన్ గా ఉంది కదా దానికి, అది ఎక్కడ గైనకాలజిస్ట్ చేస్తారమ్మా, లేడీస్ డాక్టర్ చేస్తారని ప్రతిష్ట మేడం. ఇది నేను మీకు చెప్పాను క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పాను కదా, ఇది ఒక పరికరం, అది మీకు చూపించి మీరు ఆ రోజు ఓటింగ్ పెట్టి కమిషన్ తీసుకుని వెళ్ళాను, అది అది నేను డబ్బులు పెట్టుకునేదే అంటే వాడినప్పుడు. అంటే మీరు అప్పుడు చెప్పారు కదా లేకపోతే సరే ఇంకేం లేనట్టు ఉందని అనుకుని ఫామ్ అయిపోయారు సార్. అంటే మేము వచ్చినప్పుడు కదా చెప్పింది, మా సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన అంటే అడ్మిట్ చేస్తారు చెప్పలా, అడ్మిట్ చేసే రోజే కదా చూపించుకోలేదు, ఎవరికైనా చెప్పే అడ్మిట్ చేస్తాది, పెట్టుకోగలిగితేనే తగ్గించగలను చూడండి. లేదు లేదు ఇంకా దాని పెట్టే సక్సెస్గా నా ట్రీట్మెంట్ పెట్టినట్ అయిపోయింది. ఎంత ఉందమ్మా? 10,000 ఇంక 3,000 నేను ఎక్స్ట్రా పెట్టినట్టమ్మా. అది మీరు మీ దగ్గర కొద్ది జవాబు తగ్గిస్తారు, అది కూడా ఇప్పుడు 10 రూపాయలు ఉండి లేకపోతే కాగిత రాసి ఇంటికి వెళ్ళి అప్పుడు తెచ్చేస్తాను. అది ఇప్పుడు చూడు మీ దగ్గర ఆఫీస్ లో చేయను పేమెంట్ ఎక్కడ కుట్లు పెంచుకోవడానికి బాగా వస్తుంది, అప్పుడు వచ్చినా ఇస్తాను సార్. 2,000 కంటే ఎక్కువ తగ్గించలేదు. మీ పక్కనే ఇంకో పేషెంట్ చేసుకోపోయినా గుర్తుందా మీరు అడ్మిషన్ లో ఉన్నప్పుడు? ఇంకా 3,000 నా చేతి నుంచి పెట్టినట్టు అవుతుందమ్మా. తీసుకోండి వస్తుంటాం కదా మేము, నేను అప్పుడు ఎట్టో తీసుకోవడానికి మెడిసిన్ రావాలి ఖచ్చితంగా. ఏమంటే కాదమ్మా నేను నిలబడుకుంటే ఏమంటే నేను చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.